బీజేపీ ఏర్పాటు చేసిన అలై బలై కార్యక్రమంలో చిరంజీవి గారికి గరికపాటి గారికి జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. అదే విషయం మీద మనతో మాట్లాడేందుకు ఇప్పుడు ప్రముఖ గే రచయిత అనంత శ్రీరామ్ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. మాట్లాడే ముందు ఆయనతో దీనికేంటి లింక్ అనుకుంటుంటే ఒక విషయం చెప్పాలి మీకు. ఎందుకంటే నిన్న గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్లో గరుకోపదేశం అంటూ రామాయణంలో సంబంధించినటువంటి ఒక కీలక ఘట్టాన్ని ఆయన కథగా వినిపించారు మనకి. రాముడు లేచేటప్పటికి కాకి కొంచెం దూరంగా మళ్ళీ పొడవడానికి వస్తుంది. కోపంతో పక్కన ఉన్న ఒక గరికని లాగి ఆ కాకి మీదకి బ్రహ్మాస్త్రంగా వేశాడు. నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని చెప్పి గరిక గర్వపడే కంటే ఒక వ్యక్తి మంత్రించడం వల్ల నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని వినయంగా ఒప్పుకుంటే ఆ గరికకి విలువ పెరుగుతుంది, ఇక్కడ రాముడి విలువ పెరుగుతుంది. రాముడి విలువ ఎప్పుడు పెరగడం తగ్గడం ఉండదు, ఆ రాముడు అలాగే ఉంటాడు. దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా లేకపోతే ఆయన క్యాజువల్గా చెప్పారా ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడదాం. దానికి ముందు ఒక్కసారి అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒక 10 సెకండ్స్, మన అందరికీ తెలిసిందే అయినా కూడా ఒక్క 10 సెకండ్స్ ఆ విజువల్స్ చూద్దాం. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి, నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి, ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి. ఎస్ శ్రీరామ్ గారు, చూశారు కదా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మీకు ఆల్రెడీ తెలుసు. మళ్ళీ ఇంకొకసారి మీకు గుర్తు చేసేందుకు అని చెప్పి చూపించాము. అలాగే ప్రేక్షకులు కూడా ఏంటి అనేది క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి చిరంజీవి గారి సంస్కారం అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఒక సదవకాశం మనకు. మీరు నిన్న అన్న మాటలకి ఈ చిరంజీవి గారి గరికపాటి గారి ఇష్యూకి ఏదైనా లింక్ ఉందా లేకపోతే దానికి దీనికి సంబంధం లేదా? అసలు 2 రోజులు ఒకరోజు క్రితమే నిన్న అనుకుంటా గరికపాటి వారి ట్వీట్ ఒకటి చూశాను. అలా నేను అనడం యాదృచ్ఛికం, పొరపాటున జరిగింది మన్నించండి అని ఒక చిన్న ట్వీట్ ఏదో చూశాను. కానీ అవన్నీ ఆ ట్వీట్స్ అన్నీ ఎక్కడ కూడా నిజం కాదు, అవి ఫేక్. వాళ్ళకి సంబంధించినటువంటి అంటే వాళ్ళ అభిమానులు ఎవరో పెడుతున్నవే తప్ప అవి నిజం కాదు. చిరంజీవి గారికి ఇంతవరకు ఆయన సారీ చెప్పలేదు అనే విషయం అయితే క్లియర్గా తెలిసిందండి. ఒకవేళ అలా యాదృచ్ఛికం అని చెప్పినా కూడా దాన్ని నేను సమర్థించను. ఓకే, అలా నేను కూడా యాదృచ్ఛికంగా ఏదో గరిక అన్నాను, దాన్ని ఎలా మీడియా వక్రీకరించింది అని కూడా అనొచ్చు. తప్పించుకోవడానికి అవకాశం కానీ కాదు, ఉద్దేశపూర్వకంగానే చెప్పాను. ఓకే, కారణం ఏంటంటే దీని వెనకాల చాలా ఆలోచన అంతర్మథనం ఉందండి. ముందుగా గరికపాటి గారి పాండిత్యానికి, గరికపాటి గారి సమయస్ఫూర్తికి నేను దాసోహం అవుతూ చాలా సంవత్సరాలుగా కొన్ని ఆయన యూట్యూబ్ వీడియోలు పెట్టుకుని నోట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, ఒకసారి ఏదో శ్లోకం చెప్పారు, సింహో మదద్విరద మస్తక మాంసభోజి సంవత్సరేణ కురితే రతి ఏకవారం పరావత కలు శిలాకణ మాత్రభోజి కామ్యీభవత్యనుదినం ఫలకోత్ర హేతు అని ఒక శ్లోకం ఉంది. అది ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారండి శ్రీరామ్ గారు. అంటే ఆయన వాగ్దాట అలాంటిది, ఆయన చెప్పే దాని అర్థాన్ని విడమర్చి చెప్పే తీరు అలాంటిది. అంటే సింహం మద గజం యొక్క కుంభస్థలాన్ని కొట్టి దానిలో ఉన్న మెదడు మాంసం తినే అంత శ్రేష్టమైన ఆహారం తినే సింహం సంవత్సరానికి రతి ఒక్క వారమే చేయగలదు. ఎవరో ఇతరులు విసిరేసిన గింజలు తీసుకుని తినే పక్షులు రోజు రతి క్రీడలో తేలియాడుతూ ఉంటాయని దాని అర్థం. అంటే ఆ వయసులో అది అలా అర్థమైంది, అది అలా ఆకర్షించింది చెప్పిన విధానం. అలా ఆయన పాండిత్యానికి కానీ ఆయన సమయస్ఫూర్తికి కానీ నేను సనాతన విషయాల్లో ఆయన ఇచ్చే సమాచారానికి కానీ నేను దాసోహం. అదే సమయంలో ఇలాంటి విషయాల్ని సమర్థించడం కూడా నాకు సంస్కారం అనిపించుకోదు కాబట్టి నేను మాట్లాడాను. ఒకటి, ప్రవచనకర్తలు అంటే వాళ్ళు ప్రచారం చేసేది ధర్మం, ధర్మ ప్రచారానికే ఉన్నారు. ఏ ప్రవచనకర్తలైనా ఇక్కడ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. దానికి ముందు అసలు ధర్మం గురించి దాని పునాదులు ఏంటో తెలుసుకోవాలి కదా. ధర్మం అంటే ఏమంటారు అని దానికి ఎవరు చూసినా ధర్మం 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 అంటున్నారని నన్నయ్య గారు ఒక్క పద్యంలో చెప్పారు ధర్మం అంటే ఏంటనేది.
అది వ్యాసభారతం మూలమే, కానీ నన్నయ్య గారు ఇంకా తెలుగులో ఇంకా అందంగా చెప్పారు. ఒరులెయ్యది ఒనరించిన నరవర అప్రియంబగు తన మనంబుకు, తానొరులకది శయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన. అవతలోడు ఏం చేస్తే మనం బాధపడతామో అది మిగిలిన వారికి చెయ్యకపోవడమే ధర్మం. ఓకే ఓకే, ఎదుటి వాళ్ళు బాధపడేది మనం చెయ్యకపోవటమే ధర్మం. ఎదుటివాడు ఏం చేస్తే మనం బాధపడతాం అనుకుంటాం, అది ఎదుటివాడు మనం చేయొద్దు. ఉదాహరణకి మీరు నన్ను కొట్టారనుకోండి, నాకు బాధే కదా. ఎస్ ఎస్, అలా నేను అందరినీ కొట్టకూడదు. మీరు నాకు కొట్టడానికి అందుబాటులో లేరని చెప్పి మిగిలిన వాళ్ళు నేను కొట్టకూడదు. మీరు తిట్టినా, దూషించినా, నిందించినా, గదమాయించినా, విసుక్కున్నా, ఏది మనకు నచ్చదో అది ఇతరుల పట్ల చేయకపోవడం ధర్మం అని చెప్తారు. ఆ ధర్మాన్ని పాటించడంలో కొంచెం కృతజ్ఞతలు కాలేదేమో అనిపించింది. అంతే తప్పితే ఇది వ్యక్తిగతంగా ఆయన మీద గరికపాటి వారి మీద గౌరవం లేకపోవడం కాదు, అసలు ఈ స్పందన కూడా వ్యక్తిగతంగా నాకు ఆయనకి మధ్య కాదు, జరిగిన ఒక సంఘటనకి స్పందించే తీరన్నమాట. రెండోది, ఆ విషయంలో ఆయన ధర్మం ఎందుకు పాటించలేదు అనడానికి హరివంశంలో ధర్మం గురించి చెప్తారండి. ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తూ ఉంటుంది, నాలుగు పాదాల మీద నడుస్తూ ఉంటుంది. ఈ యుగంలో రెండు పాదాలు, ఈ యుగంలో ఒక పాదమే, ఈ యుగంలో మూడు పాదాలు చెప్తూ ఉంటారు. కానీ ఆ నాలుగు పాదాలు ఏంటో మనకు తెలియదు కదా. ఆ నాలుగు పాదాలు ఏంటంటే ధర్మానికి నాలుగు పాదాలు: ఒకటి సత్యం, రెండు దమం, మూడు జ్ఞానం, నాలుగు అహింస. ఈ నాలుగు పాదాలు ఈ సంఘటనలో తప్పింది అనిపించిందండి నాకు. ఒకటి సత్యం ఏంటంటే అక్కడ చిరంజీవి గారు తప్పులేదు. ఎస్, నేను ఐ విట్నెస్. మీరు ప్రత్యక్షంగా చూస్తుంటారు, అది ప్రత్యక్షంగా చూడకపోయినా తెలుస్తుంది. ఫోటో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నేను అక్కడే ఉండి అబ్జర్వ్ చేసింది దాన్ని నాలుగు గంటల పాటు. మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి నేను అడుగుతాను, ఫోటో అనేది చిరంజీవి గారు వచ్చి నాతో ఫోటో తీసుకోండి అని అడుగుతారా, మీతో ఫోటో కావాలి? అట్లా ఎవరు అడగరు కదండి కదా. ఎస్, వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ అభిమాన తారగా తిరస్కరించడం చిరంజీవి గారు చేయలేరు కదా. ఎవరూ చేయలేము ఆ పని. అసలు ఆఖరికి గరికపాటి వారికి కూడా ఎవరైనా ఫోటో అడిగితే నేను ఫోటోలు ఇవ్వను అని. ఆ రోజు జరిగిందండి ఇదే సంఘటన. ఆయన వెళ్ళిపోతుంటే ఒక ఐదారు మంది వచ్చి ఆయనతోటి ఫొటోస్ దిగారు. మరి అప్పుడు ఆయన కాదు అనలేదు, వాళ్ళతో ఫొటోస్ దిగారు. మరి చిరంజీవి గారు చేసింది తప్పు అయినప్పుడు ఈయన చేసింది ఏంటి మరి? కాబట్టి సత్యం మొదటి పాదమైన సత్యాన్ని గ్రహించలేదు. సత్యాన్ని గ్రహించకుండా తప్పు, ఒకవేళ అది తప్పు కాదు, ఆ ఫోటో అడగడం తప్పు కాదు, ఇవ్వడం తప్పు కాదు, ఒకవేళ తప్పు అనుకున్నా ఆ తప్పు చిరంజీవి గారు చేసింది కాదు, ఎవరో చేశారనుకున్న తప్పుకి వాళ్ళని అనే యాక్సెస్ లేక ఈయన పేరు తెలుసు కాబట్టి చిరంజీవి గారు అని చెప్పి సంబోధించి మరీ ఇటు రమ్మని ఆదేశించడం అనేది సరైన పద్ధతి కాదు. అక్కడ సత్యాన్ని తప్పారు. అక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి శ్రీరామ్ గారు, నేను ఇప్పుడు ఆయన ఒక మాట అనొచ్చు, దయచేసి అందరూ చిరంజీవి గారిని వదిలిపెడితే మా దగ్గరకు వస్తారు, ఆయన మాతో కలిసి ఉంటారు కాసేపు, కాసేపు వదిలేయండి ఆయన్ని, ఫోటో సెషన్ తర్వాత చేసుకుందరు కానీ అనొచ్చు. అనొచ్చు అంటే వాళ్ళు వదలరు కదా. అలా కన్విన్స్ చేయగలిగే సమర్థత వక్తకు ఉండాలి. యా, ఎగ్జాక్ట్లీ. తర్వాత అది సత్యం విషయంలో అదండి. రెండవది దమం. దమం అంటే ఇంద్రియ నిగ్రహం అన్నమాట. ఓకే ఓకే, ఇంద్రియ నిగ్రహం. మనకు పంచేంద్రియాల్లో మహేంద్రియం, పంచేంద్రియాలు ఐదు విడిగా ఉండగా మహేంద్రియం అనేది మనసు, వాటిలన్నింటినీ కంట్రోల్ చేసే. ఇక్కడ మనసులో ఒక ఉద్వేగం అనిపించవచ్చు, భావోద్వేగానికి లోనవ్వచ్చు, కానీ దాన్ని నిగ్రహించడమే దమం. ఎగ్జాక్ట్లీ, ఆ రెండవ పాదమైన ఆ దమం అనేది అక్కడ నడవలేదు. మనసు కోపం వచ్చినప్పుడు నిజం నా కోపం సరైందా కాదా అని ఒకటికి రెండు సార్లు మనసును ప్రశ్నించుకుని అదుపులో పెట్టుకుని అది అయ్యేదాకా వేచి ఉండడము. మీరు అన్నట్టు వారిని ఇబ్బంది పెట్టకండి, ఇక్కడ మంచి మంచి విషయాలు మాట్లాడుకుందామని వాళ్ళని సముదాయించడం అలాంటివి చేయాలి, అది జరగలేదు. ఇక్కడ జ్ఞానం మూడో పాదం. జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం, అన్నిటికన్నా అల్టిమేట్ నాలెడ్జ్. ఎస్, అదే హరివంశంలో ఏం చెప్తారు, కట్టెలో కట్టె మామూలుగా కనపడుతుంది కానీ దానికి సమయం వచ్చినప్పుడు అంటిస్తే మండుతుంది, అంటే కట్టెలో అగ్ని ఉన్నట్టే. ఎస్, కట్టెలో అగ్ని నిగూఢంగా ఉన్నట్టు ప్రతి ఒక్క శరీరంలో కూడా
ఆ మహా పరమాత్మ యొక్క జ్యోతి జ్వలిస్తూనే ఉంటుంది ఓకే అంటారు. అలా నాలో పరమాత్ముడు ఉన్నాడు, అవతల వారిలో పరమాత్ముడు ఉన్నాడు అనుకున్నప్పుడు అవతల వాడిని నేను ఆదేశించాలి, నేను రాజస్థానంలో కంట్రోల్ చేయాలి అనుకోవడం అనేది పొరపాటు. ఇద్దరం సమానం, ముఖే ముఖే సరస్వతి అని వారు చెప్పేది. వీరిలో నట సరస్వతి, వారిలో అవధాన సరస్వతి. ఒక సరస్వతిని ఒక సరస్వతి గౌరవించుకుని తీరాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చిరంజీవి గారిలాగా నటించలేను, నేను పాటలు రాయగలనేమో, ఆ పాటల్లో చిరంజీవి గారిలాగా నేను స్టెప్ లేను, చిరంజీవి గారిలాగా నేను హావభావాలు పలికించలేను. అలాగే చిరంజీవి గారు పాట రాయలేరు, అందుకనే ఆయన రచయితలను గౌరవిస్తారు. అద్భుతంగా రాసామని ఏదైనా, ఇప్పుడు ఉదాహరణ గాడ్ ఫాదర్ నజపత చతుర పాట షూటింగ్ చేస్తుండగా ఆ లొకేషన్ నుంచి ఫోన్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు, కానీ చేసి ఈ పాట ప్రత్యేకంగా ఉంది బాగుందని చెప్పి అభినందించారు. ఏదైనా మీరు తెర మీద ఎలా కనపడతారన్న ఊహ ద్వారానే అది రాయగలిగానండి అని నేను ఆయన్ని అభినందించడం జరిగింది. ఇద్దరికి ముఖే ముఖే సరస్వతి, ఒక సరస్వతిని ఒక సరస్వతి గౌరవించుకోవాలి. అక్కడ జరగలేదు, ఆ విషయం జరగలేదు. మూడో పాదం అక్కడ జ్ఞానం అనేది మబ్బులు పట్టింది ఆ జ్ఞానాన్ని. నాలుగవ పాదం అహింస. అడగచ్చు అక్కడ హింస ఏం జరగలేదు కదా, ఆయన ఏం కొట్టలేదు కదా అని. మనస వాచ కర్మణ, ఏ కర్మ అయినా మూడు దాసి, ఏ పనైనా మూడు ఇదిలో ఉంటుంది. మాటలతో నిందించినా కూడా అది హింసే, అది మహాభారతం చెప్తుంది. హింస అనేది మూడు రకాలుగానూ ఉండకూడదు, అప్పుడే అహింసను పాటించినట్టు. నేను మిమ్మల్ని తిట్టేస్తూ నవ్వుతా, మిమ్మల్ని నానా అసభ్యకరమైన పదజాలం అంటూ నవ్వుతూ ఉండి మిమ్మల్ని ముట్టుకొని కూడా ముట్టుకోకుండా, కొట్టని కూడా కొట్టకుండా అలా ఉంటే అది హింస చేయనట్టు కాదు, హింసించినట్టు. చట్టం కూడా అదే చెప్తుందండి, అంతే కదా. ఎస్, ఇప్పుడు అక్షరంలో తప్పు లేకపోయినా స్వరం హెచ్చు స్వరంలో అన్నప్పుడు అది తిట్టినట్టే కదా. ఎస్, స్వరస్థాయిలో, స్వరస్థాయిలో తీవ్ర స్వరంలో మాట్లాడడం. ఇటు వచ్చి కూర్చోండి అన్నానికి, ఇటు వచ్చి కూర్చోండి అన్నానికి తారతమ్యం ఉంది కదా. ఈ నాలుగో పాదం కూడా అహింస అనేది కూడా పాటించలేదు. ఏ హరివంశం రాసిన ఎర్రనకి గుర్తింపు రాలేదు అని ఒక సందర్భంలో ఆయన భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. ఆ ఎర్రన రాసిన హరివంశంలో ఉన్న ధర్మానికి అంగాలకు కానీ, అంగాలని కానీ, ధర్మాన్ని తాలూకు నిర్వచనం కానీ ఈ సందర్భంలో పాటించడం జరగలేదనేది నా అభిప్రాయం. సత్యం, జ్ఞానం, ధర్మం, అహింస, ఎంత బాగా చెప్పారు. సత్యం, జ్ఞానం, ధమం, అహింస, ఎంత బాగా చెప్పారు అసలు, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు శ్రీరామ్ గారు. హ్యాట్స్ ఆఫ్ అండి మీకు, హ్యాట్స్ ఆఫ్. నాదే ఉందండి వాళ్ళ, అంటే ఒక్కొక్క అంశాన్ని తీసుకొని అక్కడ ఎలా జరిగిందనే దాన్ని మీరు దీనికి అనుసంధానం చేస్తూ ఎంత బాగా చెప్పారో. అసలు నిన్న మీరు చెప్పిన ఈ రాముని వారి ఘట్టంలో ఒక చిన్న కీలక ఘట్టానికి సంబంధించిన కొన్ని అంశాలు చెప్పారు మీరు, నాకు అది కూడా బాగా అనిపించిందండి. నేను చెప్పింది ఏం లేదండి, అంటే ఆ సన్నివేశంలో, ఆ ఘట్టంలో రాముడు ఒక గరికని తీసి కాకాసురుడు ఆ కాకి మీద ప్రయోగిస్తాడు బ్రహ్మాస్త్రంగా. గరిక బ్రహ్మాస్త్రం అయినట్టు కాదు, అక్కడ మంత్రించడం వల్ల అది బ్రహ్మాస్త్రం అయింది. కాబట్టి గరిక నేను బ్రహ్మాస్త్రాన్ని గర్వపడే కంటే కూడా నన్ను అభిమంత్రించడం వల్ల బ్రహ్మాస్త్రం అయ్యాను, కానీ అభిమంత్రించడానికి నేను అనువుగా అక్కడ దొరికిన అది నా అదృష్టం అనుకుంటే ఇద్దరి గౌరవము నిలబడుతుంది అనేది నా అభిప్రాయం అన్నా. నేను అక్కడ చెప్పింది ఏంటంటే, ఒకటి ఈ సన్నివేశాన్ని ఉద్దేశించి, రెండు అక్కడ చిరంజీవి గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్య అతిథి ఆయన. ఎస్, ఆయనకి ఉండవలసిన ప్రాముఖ్యత ఆయనకు ఉంటుంది. కనకే కదా బీజేపీ వాళ్ళు పిలిచారు అంత పెద్ద ప్రోగ్రామ్కి. అది పూర్తిగా బీజేపీ అని ముద్రేయడానికి కూడా లేదండి. అలాయ్ బలాయ్ అన్న కార్యక్రమం వ్యక్తిగతంగా బండారు దత్తాత్రేయ గారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారు. దానికి అన్ని పార్టీల వారిని ఆహ్వానిస్తారు. అవును, ఆ ఒక్క సందర్భంలో మాత్రం ఆయన ఒక పార్టీ మనిషిగా పనిచేయరు, ఒక విశ్వమానవుడిలాగా అందరి మధ్య ఒక సామరస్యం నెలకొలాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఆ విషయం ఆయన అదే ప్రవచనంలో చెప్పారు. అలాయ్ బలాయ్ అంటే ఆబాల గోపాలాన్ని అలరించడం, ఆబాల గోపాలం సమానం అని తెలియచేయడం అనేది. అప్పుడు శివోహం అనేది నేనే శివుణ్ణి
అనుకునేలా తీసుకునే కంటే నేను శివుణ్ణి అనుకుంటే అందరూ శివుల్లా కనిపిస్తారు కదా. అప్పుడు నా మాటే వినాలి, ఆయన 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 మీద దృష్టి సారించకూడదు అన్న సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియర్ రాదు కదా. కరెక్ట్. ఆ ఒక్క విషయంలోనే అది పొరపాటు జరిగింది. పొరపాటుని పొరపాట్లో మనం చెప్పకపోతే సమాజానికి మంచిది కదా. కరెక్ట్ చెప్పారండి, చాలా థ్యాంక్స్ అండి. మీ వెర్షన్లో అంటే నిన్న మీరు అక్కడ ఏదైతే ప్రెస్ మీట్ ఉందో సక్సెస్ మీటు, అందులో మీరు మాట్లాడిన తర్వాత ఒక్కసారి దీని మీద మీతో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది మాకు, అందుకే మిమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేశాము ఈ కార్యక్రమం. కానీ మీరు చెప్పారు కదా, నేను దీనికి అదనంగా చేర్చవలసిన విషయం ఒకటి ఉంది. ప్లీజ్ అండి. నేను చెప్పాను మీకు సంతోషం అనిపించింది. యా. కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఒక చిన్న నిరుత్సాహం, జరిగింది తప్పైతే తప్పని, సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే మార్గాలు నిర్దేశించడానికి చాలామంది రచయితలు మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారండి. ఓకే. వాళ్ళంతా చిరంజీవి గారి ఫంక్షన్కి వాళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళ ఫంక్షన్ చిరంజీవి గారికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని పొగడ్డం సోత వంది వాగదులు, సోత వంది మాగదులు అంటారు కదా, అలాగా పొగడ్డం తప్పితే అలా సోత వంది మాగదులుగా మిగిలిపోవడం అయినా సైనికులుగా రారా? చిరంజీవి గారు ఆయన సహనంతో ఆయన మీద ఎవరు ఏం బురద చెల్లినా అలాగే ఉంటారు, సహనం కోల్పోకుండా ఉంటారు. కానీ ఇంతమందికి దారి చూపిస్తున్న సినిమా ఇండస్ట్రీలో ఇంతమందికి రకరకాలుగా దారి చూపిస్తున్న చిరంజీవి గారిని ఎవరైనా అన్నప్పుడు నిలబడి మాట్లాడవలసిన బాధ్యత ఉంది కదా. ముఖ్యంగా కొంతమంది కథా రచయితలు, మాటల రచయితలు, పాటల రచయితలు, వీళ్ళందరూ కేవలం వాళ్ళ పనికే కాకుండా వాళ్ళు వేదికలు ఎక్కి మాట్లాడుతుంటే గురుతుల్యులుగా భావించి వాళ్ళ ప్రసంగాల్ని ఆదరించి అభిమానించే ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారు. వారికి తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా. మన కుటుంబంలో ఒక పెద్ద దిక్కుని ఒకళ్ళు అన్నప్పుడు మనం ముందు ఉండకుండా అతను ఆయన చేసే సాయం మాత్రం పొందడం అనేది ఇది కృతజ్ఞత అనిపిస్తుంది అన్న అభిప్రాయం. ఎగ్జాక్ట్. ఇప్పటికైనా ప్రార్థిస్తున్నాను, ఇప్పుడు సక్సెస్లో విజయాలను అందుకుంటున్న రచయితలు, కథ మాటలు పాటల రచయితలు, అద్భుతంగా వేదికల మీద ప్రసంగించగలిగిన వాళ్ళు, చిరంజీవి గారి మీద అవ్యాజమైన అభిమానాన్ని వేదికల మీద చాటుకున్న వాళ్ళు, దాన్ని ఆచరణలో ఇప్పుడు పెట్టాల్సిన సమయం వచ్చింది. మీరు కూడా వచ్చి మాట్లాడండి. మాట్లాడడం వల్ల మీరు ఏ వర్గానికి దూరం అయిపోరు, ఎందుకంటే ఏ హీరోని సమర్థించినా ఇంకో హీరో కోపం తెచ్చుకుంటారని నేను అనుకోవట్లేదు. అలాంటి అపరిపక్వత మన ఏ కథానాయకుడికి లేదు. ఎందుకంటే రేపు ఇలా ఇంకో కథానాయకుడిని వేరే ఎవరైనా అన్నప్పుడు వారికి అదే బాధ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం నిలబడాలి, సినిమా పరిశ్రమ పరంగా మనం నిలబడాలి. లేకపోతే మన రాత్రి పగలు మీరు చేసే పరిశ్రమని కేవలం సినిమా వాళ్ళు అన్న ఒక్క పదంతో చులకన చేసే పరిస్థితికి సమాజం వచ్చింది. మీరు అందిస్తున్న వినోదాన్ని తీసుకుంటూనే మిమ్మల్ని అభిమానిస్తూనే ఒక చిన్న చులకన భావం సినిమా వాళ్ళు అన్న ఇది వచ్చింది. ఇక్కడ మన ఐకమత్యాన్ని నిరూపించుకోవాలి. దయచేసి ప్రార్థిస్తున్నాను, కథా రచయితలు, మాటల రచయితలు, పాటల రచయితలు గొప్ప విజయాలను అందుకుంటున్నవారు, చిరంజీవిని అభిమానిస్తున్నవారు, చిరంజీవి గారి సాయం పొందినవారు, పొందాలనుకుంటున్నవారు, లేదా ఒక చిరంజీవి గారిని కేవలం ఒక సినిమా పరిశ్రమకి ఒక కుటుంబ సభ్యుడిగా భావించాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి మాట్లాడండి, ఖండించండి. ఆఖరిగా వేద వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాలు, బ్రహ్మసూత్రాలు, మనుధర్మ శాస్త్రాలు, వీటన్నింటి మర్మాలు రహస్యాలు ఎరిగిన వారు కూడా చెప్పేది ఏంటంటే వీటన్నింటి సారాంశం భగవద్గీతలో ఉందని. ఆ భగవద్గీతలో చెప్పేది ఏంటి, నిష్కామ కర్మ అనేది, అంటే మనం చేసే పనికి ఫలితం ఆశించకుండా చేయాలనేది. మనం ప్రవచనం చెప్పడం కానీ, ప్రబోధ చేయడం కానీ, సమాజ హితం కోసం చేసేదే కానీ మన స్వార్థానికి ఏ ఫలితం కోసం, మన స్వార్థానికి సంబంధించిన ఏ ఫలితం కోసం కాదు. అలాంటిదప్పుడు మనం చెప్పేది చెప్పాలి, వినాల్సిన వాళ్ళు విన్నారా, గ్రహించారా, పాటిస్తున్నారా అనేది భగవంతుడు చూసుకుంటాడు. మనం చెప్పేది వినకపోతే వాళ్ళు వినలేదు అనుకోవాలి, కానీ వినట్లేదు అని వాళ్ళని మందలించబోయి, వాళ్ళు మందలించడానికి అందుబాటులో లేరని చెప్పి సాఫ్ట్ టార్గెట్ అయిన చిరంజీవి గారిని
అనడం కూడా సబబ్ కాదని నాకు అనిపించింది. ఒకవేళ క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా ఆ ట్వీట్లు వేరే వారి ద్వారా పెట్టినా ఆయనే స్వయంగా పెట్టినా ఆ ట్వీట్ అనేది సరిపోదండి. కొంతమంది వందల మంది పోగై ఉన్న వేదిక మీద, వందల మంది కాదండి వేల మంది, వేల మంది పోగై ఉన్న వేదిక మీద వందల మంది మీడియా వ్యక్తులు సమక్షంలో జరిగిన దానికి ప్రక్షాళన జరగాలంటే అలాగే అదే స్థాయిలో వందల మంది మీడియా మధ్యకైనా వచ్చి చెప్పాలి క్షమాపణ, లేదా వంద మందిలో ఒక్కొక్కరి దగ్గరికైనా వెళ్ళైనా చెప్పాలి. ఆ స్థాయిలో జరిగిన అవమానానికి ఆ స్థాయిలోనే క్షమాపణ ఉంటేనే దానికి సమతుల్యత ఉంటుందని నా భావం. థ్యాంక్ యూ అండి, మీ ఒపీనియన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు.